గోషామేల్ ప్రజలకి ఒక అర్జెంట్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నాంపల్లి మండలం నుంచి మేము కాల్ చేస్తున్నాము. మీరు 2BHK గురించి మీరు అప్లికేషన్ పెట్టినారు కదా, మీకు 2BHK హౌస్ శాంక్షన్ అయిపోయింది. మీకు ఒక నంబర్ ఇస్తున్నాం, దాంట్లో మీరు గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ మీరు ఇమీడియట్ గా 1200 లేకపోతే 150 రూపాయలు మీరు ఇమీడియట్ గా అకౌంట్ లో వేసేస్తే మీకు కీ గానీ పట్టా గానీ మీకు ఇచ్చేస్తామని కొన్ని ఫోన్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫోన్ నంబర్ చెప్తా, కొద్దిగా జాగ్రత్తగా మీరు వినండి. 8235-67144, అదేవిధంగా 7033-88-4410. ఈ రెండు నంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి ఆ కాల్ ని రిసీవ్ చేయకండి, వస్తే కూడా బ్లాక్ చేయండి. ఎవరికైనా మరీ కాల్ వేస్తే ఆ కాల్ ని మీరు నమ్మకండి. అదేవిధంగా నాంపల్లి మండల్ నుంచి ఈ నంబర్లు గాని ఎట్లా బయట లీక్ అయింది, ఇప్పుడు ఫోన్ చేసే వ్యక్తి అయితే ఆయన హిందీలోనే మాట్లాడుతుండు, తెలుగులో మాట్లాడుతుంటే ఇక్కడ మన తెలంగాణ ఎస్టేట్ వ్యక్తి అయితే కాదు, ఈయన బయట ఎస్టేట్ వాడు ఉండొచ్చు. కానీ బయట ఎస్టేట్ వాడికి మన గోషామేల నియోజకవర్గం నుంచి కానీ ఇంకా వేరే వేరే కూడా నాకు ఫోన్లు చేస్తున్నారన్న, మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కొంతమందికి ఫోన్ వస్తున్నాయి, నాంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ బయట ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ వాళ్ళు కూడా ఫోన్లు వస్తున్నాయి. అంటే ఒక ట్రాప్ అనుకోండి ఇది. కానీ ఆలోచన చేసి ఏంటంటే అందరు కాంటాక్ట్ నంబర్ వాళ్ళ దగ్గర ఎట్లా పోయింది. నేను పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక మెసేజ్ ఇమీడియట్ గా చేసినాను, ఈ రెండు కాల్స్ నుంచి ఈ రెండు నంబర్స్ నుంచి ప్రజలకి ఫోన్ వస్తున్నాయి, ఈ ట్రాప్ కాల్ అనుకోండి, ఇది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తెలియదు. కానీ ప్రజలైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి ఫోన్ వస్తే దానికి నమ్మకూడదు. అదే నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను.